ఇప్పుడు ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఏమన్నా చూద్దాం. ఇంటర్నల్ క్యారెక్టర్స్ లోపల ఈ యొక్క ఫిషెస్, ఈ యొక్క ఫిషెస్ ఫస్ట్ ఎండోస్కెలెటన్ చూద్దాం. ఎండోస్కెలెటన్ అంటే ఏంటంటే మన బాడీలో జనరల్ గా మాట్లాడుకుంటే బోన్స్, బోన్స్ ని ఎండోస్కెలెటన్ అంటారు. ఎక్సోస్కెలెటన్ అంటే స్కిన్. దీంట్లో ఎక్సోస్కెలెటన్ అంటే ఏంటి అంటే దాని మీద ఉండే స్కెల్స్. ఎండోస్కెలెటన్ అంటే దాంట్లో ఉండే బోన్స్, ఎస్పెషల్ గా బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ అనేటివి కార్టిలేజ్ తో ఏర్పడి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కార్టిలేజ్ ఫిషెస్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా బోన్స్ అన్ని కూడా కార్టిలేజెస్ తోనే ఏర్పడి. మరి కార్టిలేజ్ అంటే మనకు బోన్ కు ఏంటి, బోన్ కు కార్టిలేజ్ బోన్ కు ఏంటి డిఫరెన్స్ అంటే, మనం ఇది యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పీస్ అనుకుంటాం, లెగ్ పీస్ అనుకుంటాం. దీనంతా దీని యొక్క బోన్ పార్ట్ ఉంటుంది. బోన్ పార్ట్ పైన ఒక తెల్లని పదార్థం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. దీనిపైన ఏముంటుందంటే ఈ విధంగా చికెన్ అనేది ఫ్లెష్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కదా బోన్. దీనిపైన ఏంటి ఉంటుందంటే కార్టిలేజ్ బోన్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ వైట్ గా ఉంటుంది. యాక్చువల్ గా వైట్ గా ఉండేసేసి కొరికితే అంత ఈజీగా కసకస అంటుంది. ఓకే, పీసులు పీసులు అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కార్టిలేజ్. అంటే ఈ ఫిషెస్ లోపల మొత్తం బోన్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే కార్టిలేజ్ తో ఏర్పడి ఉంటాయి. ఓకే, ఇది పాయింట్ వన్. ఇంకా తర్వాత ఏంటంటే దీనిలో పెక్టోరల్ గిడ్స్, పెక్టోరల్ గిడ్డిల్, పెల్విక్ గిడ్డిల్, పెక్టోరల్ గిడ్డిల్, పెల్విక్ గిడ్డిల్ రెండు కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి. యాక్చువల్ గా విషయం ఏంటంటే పెక్టోరల్ గిడ్డిల్, పెల్విక్ గిడ్డిల్ అంటే యాక్చువల్ మనం హ్యూమన్ బీయింగ్స్ చూసామంటే ఇప్పుడు చూడండి ఇది ఇవి రిబ్స్, రిబ్స్ పైన ఇక్కడ పెద్ద బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ ని ఏమంటారంటే మెడ కింది భాగం లోపల రిబ్స్ పై భాగంలో బోన్స్ ఉండి మళ్ళీ ఇక్కడ అంతా కూడా బోన్స్ అటాచ్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గిడ్డిల్ అంటాం. దీన్ని ఏమంటున్నాం అంటే పెక్టోరల్ రీజన్ అంటే చెస్ట్ రాజ్యం లో ఉండేదాన్ని పెక్టోరల్ రీజన్ అంటే. ఈ పెక్టోరల్ రీజన్ అనేది ఈ ఫిషెస్ లో ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా పెల్విక్ రీజన్, పెల్విక్ రీజన్ అంటే నడువు భాగంలో ఉండే బోన్స్ ని ఏమంటారంటే పెల్విక్ రీజన్ అంటారు. నడువు భాగంలో మనకి ఇట్లా బోన్స్ ఏర్పడి ఉంటాయి. మళ్ళీ దీని నుంచి లెగ్స్ లెగ్ యొక్క బోన్స్, ఈ మధ్య భాగం లోపల వర్టిబ్రా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రిబ్స్ ఉంటాయి. యాక్చువల్ ఈ యొక్క దీన్ని ఏమంటారంటే రిబ్స్ పైన యాక్చువల్ గా ఇట్లా ఇట్లా బోన్స్ ఉంటాయి కదా, దీన్ని పెక్టోరల్ గిడ్డిల్ అంటారు. దీన్ని వచ్చేసి పెల్విక్ రీజన్ లో ఉంటుంది కాబట్టి పెల్విక్ గిడ్డిల్ ఉంటుంది. కాబట్టి దీని లోపల పెల్విక్ గిడ్డిల్, పెక్టోరల్ గిడ్డిల్ రెండు కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి. ఈ రెండు కూడా దేంతో ఏర్పడి అంటే కార్టిలేజ్ తోనే ఏర్పడతాయి. ఓకే, తర్వాత మాక్సిల్లే, ప్రీ మాక్సిల్లే, మాక్సిల్లే అండ్ ప్రీ మాక్సిల్లే, మాక్సిల్లే ప్రీ మాక్సిల్లే అనేవి దీనిలో ఆబ్సెంట్ అయి ఉంటాయి. దీంట్లో ఆబ్సెంట్ మన మాక్సిల్లే ప్రీ మాక్సిల్లే అంటే ఏంటో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదైనా డాగ్ ని తీసుకున్నాం అనుకోండి, డాగ్ ని తీసుకున్నాం అంటే దానికి ఈ విధంగా పళ్ళు ఉంటాయి. అవునా, ఈ అప్పర్ జా చూస్తున్నాం, దీనికి లోవర్ జా కూడా తీసుకున్నాం. ఈ పళ్ళు ఉండడానికి ఈ ముందు భాగం లోపల ఉండే బోన్, పళ్ళు అటాచ్ అయిన ఈ బోన్ ఏమంటారంటే ప్రీ మాక్సిల్లే అంటారు. తర్వాత దాని తర్వాత ఉండే బోన్ ఏమంటారంటే మాక్సిల్లే అంటారు. ఈ మాక్సిల్లే ప్రీ మాక్సిల్లేకే ఏంటంటే బోన్ యొక్క జా ఉంటుంది, ఆ జా లోపల పళ్ళు అనేవి అరేంజ్ అయి ఉంటాయి మనకు కూడా అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే దీనిలో మాక్సిల్లే ప్రీ మాక్సిల్లే ఆబ్సెంట్ అయి ఉంటాయి. అదే విధంగా టీత్స్ అనేటివి, టీత్స్ అనేటివి ఏ విధంగా కన్వర్ట్ అయ్యిందంటే షీల్డ్స్ గా కన్వర్ట్ అయి ఉంటాయి. టీత్స్ అనేటివి అన్ని కూడా కలిసిపోయేసి పెద్ద షీల్డ్స్ గా ఇట్లా కన్వర్ట్ అయి ఉంటాయి. ఇంకా షీల్డ్ గా కన్వర్ట్ అయ్యింటాయి. ఇవి దీనిలో మాక్సిల్లే ప్రీ మాక్సిల్లేకి సంబంధించిన విషయం. అదే విధంగా చూడండి మనకు వర్టిబ్రా ఉంది, మనకు వర్టిబ్రా ఉంది. వర్టిబ్రా అంటే వెన్నెముక. మనకు యాక్చువల్ గా వర్టిబ్రా ఎట్లా గీస్తాం, ఇస్ ఇట్ రైట్? ఈ వర్టిబ్రా యొక్క మధ్య భాగం లోపల ఏముంటుందంటే మనకు ఎంప్టీ స్పేస్ ఉంది, దానిలో స్పైనల్ కార్డ్ ఇట్లా పోతూ ఉంటుంది. కానీ దీని కూడా ఏంటంటే వర్టిబ్రాలు ఆర్చెస్ ఉన్నాయి, వర్టిబ్రాలు ఆర్చెస్ ఉన్నాయి, కానీ మీడియన్ లైన్ అనేది ఉండదు. దీని లోపల మీడియన్ హోల్ అనేది ఉండదు. అంటే ఆ మధ్య లోపల స్పైనల్ కార్డ్ వచ్చే విధంగా అనేది ఉండదు. అదేవిధంగా చూడండి దీని లోపల నోటో కార్డ్ ప్రెసెంట్ అయి ఉంటుంది, నోటో కార్డ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆ నోటో కార్డ్ అనేది ఈ యొక్క వర్టిబ్రా రీజన్ ఎట్లయితే పోతూ ఉంటుందో దాని ప్రకారం పోతూ ఉంటుంది. వర్టిబ్రా రీజన్ ఎట్లా పోతూ ఉంటుంది, దాని పక్కనే నోటో కార్డ్ ఎట్లా పోతా ఉంటుంది. ఓకే, అది దీనిలో ఉన్న స్పెషల్. నోటో కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. తర్వాత చూడండి క్రేనియం, క్రేనియం అనేది స్మాల్ గా ఉంటుంది. దీని లోపల క్రేనియం అంటే పుర్రె. ఈ క్రేనియం అనేది స్మాల్ గా ఉంటుంది. స్మాల్ గా ఉన్న ఈ క్రేనియం అనేది
సెమీ బోన్ తో ఏర్పడుతుంది. సెమీ బోన్, సెమీ బోన్ అంటే ఏంటి అంటే యాక్చువల్ విషయం ఏంటంటే అక్కడ బోన్స్ అంటే మనకు తెలుసు. తర్వాత ఇంకోటి ఏం చెప్పినాను, కార్టిలేజ్ బోన్ చెప్పినాను, నార్మల్ బోన్ చెప్పినాను. ఇక్కడ విషయం ఏంటంటే కార్టిలేజ్ బోన్, నార్మల్ బోన్ రెండు కలిసి ఉండి ఈ యొక్క క్రేనియం అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇది యాక్చువల్గా ఏంటంటే ఎండోస్కెలెటన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక 6-7 పాయింట్లు వస్తే ఇవి రాయాలి. క్లియరా? నెక్స్ట్ ఎండోస్కెలెటన్ తర్వాత లంగ్స్ ఒకసారి చూద్దాం, రెస్పిరేషన్ చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, దాని గురించి కూడా ఇక్కడ హెడ్డింగ్ పెట్టి ఇట్లా రాయాలి, ఇంటర్నల్ క్యారెక్టర్స్ కాబట్టి. ఇక్కడ రెస్పిరేషన్ చూస్తే రెస్పిరేషన్ లోపల ఇంటర్నల్ నేర్ అనేది, ఇంటర్నల్ నేర్ ఆల్రెడీ చెప్పిన ఇంటర్నల్ నేర్ అనేది మిడ్ మౌత్ లోకి, మిడ్ మౌత్ లోకి ఓపెన్ అవుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఇస్ గా రాయాలి. తర్వాత రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా చేస్తాయి, తర్వాత అదేవిధంగా లంగ్స్ ద్వారా చేస్తాయి. ఓకే, ముఖ్యంగా గిల్స్ ద్వారా చేసేది అని ఏమంటున్నారు అంటే మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఫస్ట్ లో ఇచ్చిన అది. ఓకే, నియోసెరిటోటస్. తర్వాత ఏంటి అంటే లంగ్స్ ద్వారా చేసే దానిలో ఏంటి అంటే ప్రొటోప్టెరస్ ఉంది, తర్వాత లెప్టోసైరన్ ఉంది. ఇవి లంగ్స్ ద్వారా ఎక్కువ చేస్తాయి, గిల్స్ తక్కువ యూజ్ చేసుకుంటాయి. ఇది వచ్చేసేసి నియోసెరిటోటస్ వచ్చేసి గిల్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాయి, లంగ్స్ తక్కువ యూజ్ చేసుకుంటాయి. అయితే ఈ లంగ్స్ ఏంటి అంటే ఈ లంగ్స్ లోపల ఏముంటాయి అంటే బేసిక్ గా నేను ఇంతకు ముందు రెస్పిరేషన్ పార్ట్ చెప్పినప్పుడు ఈ లంగ్స్ ఉంటాయి, రెండు లంగ్స్ ఉంటాయి. ఈ దేంట్లో లంగ్స్ దేంట్లో ఉన్నాయంటే రెండు లంగ్స్ నేను ఇంతకుముందు చెప్పినా. ఆ లంగ్స్ లోపల అల్వియోలైస్ ఉంటాయి. అల్వియోలై అనేది ఎందుకు యూజ్ చేస్తుంది అనేదాన్ని నేను రెస్పిరేషన్ పార్ట్ అనేది ఇంతకుముందు డిఫరెంట్ క్లాసెస్ లో చెప్పినాను. డిఫరెంట్ ఎనిమల్స్ లోపల రెస్పిరేషన్ ఏ విధంగా ఫ్రాగ్ ఎట్లా ఉంటుంది, ఫిషెస్ ఎట్లా ఉంటుంది, తర్వాత కెలోస్ ఎట్లా ఉంటుంది, పిజియన్ ఎట్లా ఉంటుంది, ఆ దాంట్లో చెప్తున్నప్పుడు ఇక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్ అయినటువంటి లంగ్స్ లోపల అల్వియోలైస్ ఉంటాయి. అల్వియోలై లోపల బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి, దాంట్లోనే ఆక్సిజన్ లోపలికి పోవడం, దానిలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. దీంట్లో కూడా ఏంటంటే అల్వియోలస్ అనేది బాగా డెవలప్ అయి ఉంటాయి. ఓకే, అదే విధంగా చూడండి విషయం ఏంటి అంటే ఒక పాయింట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయినాను. ఒక పాయింట్ ఏంటంటే ప్రీవియస్ గా చెప్పాల్సింది, అదేంటంటే ప్రోటోప్టెరస్. తర్వాత రెండో విషయం ఏంటంటే లెప్టోసైరన్. ప్రోటోప్టెరస్, లెప్టోసైరన్ ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఏస్టివేషన్ చూపిస్తాయి. ఏఈఎస్టిఐ, ఏస్టివేషన్. మరి ఏస్టివేషన్ అంటే ఏంటంటే సమ్మర్ రీజన్ లోపల, ఓకే సమ్మర్ రీజన్ లోపల ఇవి యాక్చువల్ గా ఏంటంటే బురద ఉన్న దానిలో ఉంటాయి. బురద ఏదైతే ఉంటుందో బురద ఉన్న దానిలో కూడా ఉంటుంది. ఓకే, వాటర్ లో స్టాంజెంట్ వాటర్ లో ఉంటుంది, ఆ వాటర్ అంతా పోయిన తర్వాత బురద ఉంటుంది, ఆ బురదలో కూడా ఇవి ఉంటాయి. ఆ బురదలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతే ఇవి ఏం చేస్తాయంటే చిన్న చిన్న కకూన్స్ ని, మ్యూకస్ తో కూడిన కకూన్స్ ని క్రియేట్ చేసుకుంటాయి. ఈ విధంగా మ్యూకస్ తో కూడిన కకూన్స్ ని క్రియేట్ చేసుకుంటాయి. దీని లోపల మ్యూకస్ ఉంటుంది, దీని లోపల ఏముంటుంది మ్యూకస్ ఉంటుంది. దీని లోపల ఏముంటాయంటే ఆర్గానిజమ్స్ అంటే ఈ ఫిషెస్ ఉంటాయి. దీని లోపల ఫిషెస్ ఉంటాయి, కకూన్ లోపల ఫిషెస్ ఉంటాయి. అంటే దీని చుట్టూ మట్టి ఉంటుంది, మొత్తం బురద ఉంటుంది, బురద ఎండిపోయి ఉంటుంది. కానీ దాని లోపల ఒక కకూన్స్ ఉంటాయి, ఆ కకూన్స్ లోపల మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్ మధ్య లోపల ఏముంటుంది అంటే ఈ ఆర్గానిజమ్స్ అనేది బతుకుతాయి. ఈ ఆర్గానిజమ్స్ బతికేదని ఏమంటారు అంటే ఏస్టివేషన్ అంటారు. ఇలాంటి కండిషన్ లోపల ఇవి చాలా తక్కువ మెటబాలిజం ని చూపిస్తాయి, తక్కువ ఆక్సిజన్ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యొక్క ఏస్టివేషన్ కండిషన్ లో ఉన్న ఈ రెండు ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే కకూన్స్ లో ఉంటాయి, కకూన్స్ లో ఉండి తక్కువ ఆక్సిజన్ పర్సంటేజ్ ని యూజ్ చేస్తుంటాయి. యాక్చువల్గా దీంతో లంగ్స్ తో పాటు ఎయిర్ బ్లాడర్ కూడా ఉంటుంది. ఎయిర్ బ్లాడర్ మనం నార్మల్ గా నార్మల్ ఫిషెస్ కి వచ్చినప్పుడు మన లంగ్స్ కాకుండా ఎయిర్ బ్లాడర్ ను మనం ఒకసారి చూస్తాం. అది వైట్ గా ఉండేసి పెద్ద ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, దాన్ని ఎయిర్ బ్లాడర్ అంటారు. దీనిలో ఉన్న ఎయిర్ బ్లాడర్ ఏం చేస్తుందంటే రెస్పిరేషన్ లో ఆక్సిజన్ సప్లై చేయడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు చూడండి ఈ విధంగా వాటర్ లేనప్పుడు ఇవి ఎట్లా ఉంటాయంటే నిజంగా కనుక మన సమ్మర్ లో ఎండిపోయిన దాన్ని అట్లా తీసామంటే ఇవి చనిపోయినాయా అన్నంతగా అనిపిస్తాయి మనకి. ఇవి చనిపోయి ఉంటాయి అనేసి మనం పడేస్తాం, అవి సన్నగా అయిపోయి ఉంటాయి, బోన్స్ కనబడే విధంగా ఉంటాయి, ఇంకా చనిపోయినాయి అనుకుంటాం. కానీ వాటి మీద కనుక నీళ్లు పడితే మళ్ళీ అవి ఏమవుతాయి అంటే మళ్ళీ బతికిపోతాయి. అంటే చనిపోయినట్టు యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తాయి కానీ చనిపోయలేకుంటాయి, మళ్ళీ వాటర్ దొరికితే అవి మళ్ళీ బతికేస్తాయి. ఇది దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్. అంటే ఇవి యాక్చువల్ గా ఈ విధంగా కకూన్స్ చేసుకొని ఉంటాయి ఇవి. అయితే ఇక్కడ కూడా లంగ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎయిర్ బ్లాడర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అది ఈ రెస్పిరేషన్ లోకి చెప్పుకోవాలి. ఓకే, రెస్పిరేషన్ తర్వాత మళ్ళీ హార్ట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి బేసిక్ గా ఫిషెస్ లోపల మనం చూస్తే ఏంటంటే 2-chambered heart ఉంటుంది. ఫిషెస్ లోపల 2-chambered heart, 2-chambered heart లోపల ఒకటి ఆరికల్ ఉంటుంది,
రెండోది వెంట్రుకలు ఉంటుంది. ఒకటి ఆర్కిల్, ఒక వెంట్రుకలు. ఒక ఆర్కిల్ ఇట్లా ఉంటే దాని కింది భాగంలో ఒక వెంట్రుకలు ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఆర్కిల్, దిస్ వన్ ఇస్ కాల్డ్ అస్ వెంట్రుకల్. ఓకే, దీంట్లో కూడా ఆర్కిల్ వెంట్రుకల్స్ ఉంటాయి, కానీ ఇవి కంప్లీట్ గా సపరేట్ అయిపోతాయి. మోర్ ఓవర్ ఏంటంటే దీంతో పాటు సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్ ఉంటాయి. సైనస్ కొద్ది ఇంపార్టెంట్, సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టెరియోసిస్, కోనస్, ఆర్టెరియోసిస్ ఉంటాయి. యాక్చువల్ గా సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టెరియోసిస్ అనేవి యాక్చువల్ గా దేంట్లో ఉంటాయంటే ఆంపిబియన్స్ లో ఉంటాయి. ఆంపిబియన్ లో ఉండే క్యారెక్టర్ ఏంటి అంటే సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్. ఈ సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్ అనేది ఏం చేస్తా అంటే ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తుంది. దీన్ని ఆ డిఆక్సిజనేటెడ్ ప్లస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తాయి. యాక్చువల్ గా ఇవి ఏంటి అంటే త్రీ చాంబర్ హార్ట్, త్రీ చాంబర్ హార్ట్. ఆంబిబియన్స్ లోపల ఒక ఆర్కల్, ఒక వెంట్రుకలు, దాంతో పాటు ఒక రెండు ఆర్కలు, ఒక ఆర్కలు, రెండు ఆర్కలు, మూడోది ఏంటంటే వెంట్రుకలు ఉంటుంది. దీనికి ఈ యొక్క దీన్ని వచ్చేసి లెఫ్ట్, ఇది రైట్ అంటారు. ఈ లెఫ్ట్ ఏటీఎం లోకి బ్లడ్ ను బాడీస్ నుండి తీసుకొచ్చే బ్లడ్ యొక్క వెజల్ అనేది కొద్దిగా ఎన్లార్జ్ ఉంటుంది, ఒక చాంబర్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే సైనస్, వీనసెస్ అంటున్నారు. ఓకే, సైనస్, వీనసెస్ నుండి బ్లడ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ యొక్క వెంట్రికల్ నుండి మళ్ళీ బ్లడ్ ఏమవ్వాలి అంటే లంగ్స్ కు పోవాలి. లంగ్స్ కానీ తర్వాత బాడీ సర్ఫేస్ కానీ బక్కో ప్యారింగల్ రీజియన్ కానీ పోవాలి. ఈ యొక్క ఇక్కడ నుంచి బ్లడ్ ని బాడీ పార్ట్స్ కి ఇక్కడ నుంచి దీని నుంచి బ్లడ్ ను బాడీ పార్ట్స్ కు తీసుకెళ్లేది ఏంటంటే కోనస్, ఆర్టియోసిస్. కోనస్, ఆర్టియోసిస్ ఏం చేస్తుంది అంటే వెంట్రికల్ నుండి బ్లడ్ ని బాడీ పార్ట్స్ కు తీసుకెళ్తుంది. ఆ బాడీ పార్ట్స్ లోకి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ కోనస్, ఆర్టియోసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే యాక్చువల్గా కోనస్, ఆర్టియోసిస్, సైనస్, ఆర్టియోసిస్, కోనస్, సారీ, సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్ అనేది యాక్చువల్ ఆంపిబియన్ లో ఉండే క్యారెక్టర్స్. కానీ దీంట్లో కూడా ఏంటంటే సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ కాకుండా స్లైట్ గా పార్షల్ గా డెవలప్ అయినాయి. ఆ పార్షల్ గా డెవలప్మెంట్ అనేది దీనిలో అబ్జర్వ్ చేస్తున్నాం. కొద్ది ఇంపార్టెంట్ ఈ పాయింట్ మళ్ళీ అఫినిటీస్ చూస్తున్నప్పుడు మనకు వస్తుంది. సైనస్, వీనసెస్, కోనస్, ఆర్టియోసిస్ అనేటివి పార్షల్ గా డెవలప్ అయినాయి. దేంట్లో అంటే ఈ యొక్క లంగ్ ఫిషెస్ లో. బేసిక్ గా దిస్ ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఆంపిబియన్స్, ఇట్స్ నాట్ అ ప్రాపర్టీ ఆఫ్ ఫిషెస్. దో దే ఆర్ కంటైనింగ్ దిస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ది లంగ్స్. అదే విధంగా చూడండి, బేసిక్ గా ఇక్కడ విషయం ఏంటంటే హ్యూమన్ హార్ట్ లో చూస్తే మనకు నాలుగు చాంబర్స్ ఉంటాయి. ఈ నాలుగు చాంబర్స్ లోపల పైన ఏంటి అంటే ఈ విధంగా చూసామంటే ఇది లెఫ్ట్, సారీ, రైట్ ఏటీఎం. ఇది కూడా సారీ రైట్, ఇది లెఫ్ట్. ఈ రైట్ ఏటీఎం లోకి బ్లడ్ వెల్ ను తీసుకొచ్చే బ్లడ్ ను డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ తో ఉన్న బ్లడ్ ను తీసుకొచ్చే బ్లడ్ వెసల్స్ పేరు ఏంటి అంటే సుపీరియర్ వీనా కావస్. సుపీరియర్ వీనా కావస్. ఈ సుపీరియర్ వీనా కావాల్సి కూడా దీంట్లో పైనుంచి ఒకటి రెండు ఉన్నాయి మనకి కూడా. దీంట్లో కూడా ఏమున్నాయి, సుపీరియర్ వీనా కావాల్సి రెండు ఉన్నాయి. ఓకే, అదే విధంగా కింద నుంచి బాడీ యొక్క కింది పార్ట్స్ నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొచ్చే బ్లడ్ వెజల్ పేరు ఏంటంటే ఇన్ఫీరియర్ వీనా కావా. దీంట్లో కూడా ఏంటంటే ఒక పెద్ద ఇన్ఫీరియర్ వీనా కావా ఉంది. ఇది హార్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇప్పుడు హార్ట్ అయిపోయిన తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్ గా కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అంటే మౌత్ తో స్టార్ట్ అవుతుంది, యానస్ తో ఎండ్ అవుతుంది. కానీ యానస్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. యానస్ దేనిలోకి ఓపెన్ అవుతుంది, క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. క్లోకా ఏంటనేది చెప్తాను. క్లోకా ఇప్పుడు చూడండి, క్లోకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్. ఈ హోల్ లోకి ఏంటి అంటే రెస్పిరేటరీ ఏంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అంటే యూరిన్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా స్పమ్స్ అనేటివి క్లోకాలోకి వస్తాయి. అదేవిధంగా దీంట్లో డైజెస్ట్ సిస్టమ్ యొక్క యానస్ కూడా క్లోకాలోకి వస్తుంది. ఈ క్లోకా ఒక ద్వారానే ఎక్స్క్రిటర్ నుండి వచ్చి యూరిన్ బయటకు వస్తుంది, దాని పైభాగంలో వచ్చిన స్పమ్స్ బయటకు వస్తుంది, దాని తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా బయటకు వస్తుంది. అన్ని కూడా క్లోకాలోకి ఓపెన్ అవుతాయి. అంటే క్లోకా అంటే ఇట్ ఈస్ అ కామన్ సైట్ ఫర్ ది ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్ అండ్ ఆల్సో డైజెషన్. ఇక్కడ విషయం ఏంటంటే మనం చెప్పుకున్నాం డైజెస్ట్ సిస్టమ్ లోపల కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది. మౌత్ నుండి స్టార్ట్ అయ్యి యానస్ ద్వారా ఎండ్ అవుతుంది. యానస్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. అదే విధంగా దీనిలో ఎపిగ్లాటిస్, గ్లాటిస్ ఉంటాయి. ఎపిగ్లాటిస్ అండ్ గ్లాటిస్,
ఎపిగ్లాటిస్ గ్లాటిస్ యాక్చువల్గా ఏంటంటే గ్లాటిస్ ని కవర్ చేస్తూ ఎపిగ్లాటిస్ ఉంటాయి. ఒకసారి చూడండి, మన హ్యూమన్ బీయింగ్ లోపల లంగ్స్ ఈ విధంగా ఉంటాయి, లంగ్స్ ఈ విధంగా ఉంటే మౌత్ ఈ విధంగా ఉంటుంది. మౌత్ వచ్చేసిన తర్వాత మౌత్ నుండి ఇక్కడ ప్యానిక్స్ ఉంటుంది, ఆ ప్యానిక్స్ లోపల ఇది వచ్చేసి ఈసోఫాగస్, ఇది వచ్చేసి ట్రాకియా. ప్యానిక్స్ లోపల ఈసోఫాగస్ అనేది డైజెస్ట్ సిస్టమ్, ఇక్కడ వచ్చేసి లంగ్స్ యొక్క పార్ట్ ఏంటంటే ట్రాకియా. ట్రాకియాలోకి మనం ఏదైనా ఫుడ్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ అనేది ఈసోఫాగస్ లో పోవాలి, లంగ్స్ లోకి రాకూడదు. ఈసోఫాగస్ లోకి పోవాలి అంటే అప్పుడు లంగ్స్ అనేది క్లోజ్ అయ్యండి, లంగ్స్ యొక్క ట్రాకియా క్లోజ్ అయ్యండి. ఇలా లంగ్స్ యొక్క ట్రాకియా క్లోజ్ చేసేది ఏంటంటే ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ ఎవరిలో డెవలప్ అవుతుందంటే జనరల్ గా లంగ్స్ ఉన్న వాటిలో డెవలప్ అవుతుంది. అందుకోసం ఇక్కడ కూడా చూడండి, ఇది ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ లంగ్స్ లోకి పోకుండా డైజెస్ట్ సిస్టమ్ లోకి పోయే విధంగా, ఈసోఫాగస్ లోకి పోయే విధంగా ఎపిగ్లాటిస్ అనేది ప్రెసెంట్ అయ్యింది. ఓకే, మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి ఇవి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి అంటే చూడండి, జనరల్ గా క్రాబ్స్ తీసుకుంటాయి. ఓకే, మొలస్కాస్ తీసుకుంటాయి. మొలస్కాస్ అంటే మన అందరికి తెలుసు, నత్తలు నత్తగుల్లలు ఇవన్నీ. తర్వాత ఇవన్నీ కంప్లీట్ గా నాన్ వెజిటేరియన్, నాట్ వెజిటేరియన్. అదే విధంగా చిన్న చిన్న చేపలు, స్మాల్ ఫిషెస్, స్మాల్ ఫిషెస్, స్మాల్ ఫ్రాగ్స్ తింటాయి. స్మాల్ ఫ్రాగ్స్ కూడా తింటాయి. అదే విధంగా ఓన్ స్పీసీస్ కూడా తింటాయి. ఓన్ స్పీసీస్ అంటే ఇవి ఏం చేస్తాయి అంటే, ఎగ్స్ పెట్టిన తర్వాత పిల్లలు వస్తాయి కదా, పిల్లలు కొద్ది పెద్దగా అయిన తర్వాత లేదంటే వేరే వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న చేపలు, వీటి యొక్క స్పీసీస్ ఏవైతే ఉంటే వాటిని కూడా తినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది దీనికి డైజెషన్ సమేషన్. తర్వాత ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ లో స్పైరల్ వాల్వ్ అనేది ఉంటుంది. స్పైరల్ వాల్వ్, స్పైరల్ వాల్వ్ అంటే ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ జరిగి ఉంటుంది, స్పైరల్ స్పైరల్ గా ఉంటుంది. ఎందుకు స్పైరల్ స్పైరల్ గా ఉంటుంది అంటే అబ్జార్ప్షన్ చేసుకోవడానికి. నేను డైజెస్ట్ సిస్టమ్ లోపల స్మాల్ ఇంటెస్టైన్ అబ్జార్ప్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పినాను యాక్చువల్గా. ఓకే, మనం స్కోలియోడాలో చూస్తే స్పైరల్ వాల్వ్ కనబడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా స్పైరల్ వాల్వ్ ఉంటుంది, ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఇంకా బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంకా బ్రెయిన్ గురించి ఒకసారి చూస్తే, బ్రెయిన్ అనేది క్రేనియం లోపల ఉంటుంది, అది జనరల్ గా ఉండే పాయింట్. ఈ బ్రెయిన్ అనేది యాక్చువల్గా ఏంటంటే మిడ్ బ్రెయిన్, ఎండ్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది మన లోపల. అయితే దీంట్లో కూడా మిడ్ బ్రెయిన్ అనేది ఉంటుంది. ఈ మిడ్ బ్రెయిన్ అనేది యాక్చువల్గా ఆప్టికల్ లోబ్స్ గా కన్వర్ట్ అవ్వాలి, ఆప్టికల్ లోబ్స్ గా కన్వర్ట్ అవ్వాలి, ఆప్టికల్ లోబ్స్ గా కన్వర్ట్ అవ్వాలి. కానీ దీంట్లో ఆప్టికల్ లోబ్స్ గా మిడ్ బ్రెయిన్ అనేది కన్వర్ట్ అవ్వట్లేదు. తర్వాత ఏంటంటే పెల్లియం. ఈ పెల్లియం అనేది ఏంటి అంటే ఉంటుంది, పెల్లియం ఉంటుంది, ఆ పెల్లియం లోపల నర్వ్స్ అనేవి ఉన్నాయనేసి చెప్తున్నారు. పెల్లియం అంటే ఏంటి యాక్చువల్గా? ఒక బ్రెయిన్ స్ట్రక్చర్ కనుక చూస్తే, మన బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ లోపల వచ్చేసి గ్రే మ్యాటర్ ఉంటుంది, అవుట్ సైడ్ గ్రే మ్యాటర్, ఇన్సైడ్ వైట్ మ్యాటర్ ఉంటుంది. ఈ యొక్క ఈ మధ్య రీజియన్ లోపల ఏముంటాయంటే, ఈ మధ్య రీజియన్ లో ఉండే ప్లేస్ ఏమంటారు అంటే పెల్లియం అంటారు. ఈ పెల్లియం లోపల నర్వ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఇది బ్రెయిన్ కి సంబంధించిన విషయం. మరి ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది? ఎక్స్క్రీషన్ మీసో నెఫ్రిడియా అంటే అంతగా డెవలప్ అయిన నెఫ్రాన్స్ అనేవి ఉండవు, మీడియం గా డెవలప్ అయిన నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవి వాటర్ లో ఉంటాయి కాబట్టి అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఈ అమోనియాని ఎక్స్క్రీట్ చేయడం వల్ల అమోనియా అనేది క్లోకా ద్వారా దేనిలోకి పోతుందంటే అవుట్ సైడ్ పోతుంది. ఇది ఎక్స్క్రీషన్. మరి ఫెర్టిలైజేషన్ ఏ విధంగా ఉంటుంది? ఫెర్టిలైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫీమేల్స్ ఎగ్స్ పెడతాయి, మేల్స్ స్పెర్మ్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, ఎగ్స్ అవుట్ సైడ్, స్పెర్మ్ అవుట్ సైడ్ రిలీజ్ చేస్తాయి. ఒక చిన్న గుంత లాంటిది తీసి దానిలో ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ మీదకి మేల్స్ స్పెర్మ్ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ అవుట్ సైడ్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు. దీన్ని ఏమంటున్నారు? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇన్సైడ్ బాడీ లోపల, ఫీమేల్ యొక్క బాడీ లోపల స్పెర్మ్స్ వెళ్ళేసి అక్కడ ఫర్టిలైజేషన్ జరగట్లేదు, కేవలం అవుట్ సైడ్ జరుగుతుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. అయితే విషయం ఏంటంటే దీని లోపల ఓవిడక్ట్స్ ఉంటాయి, రెండు ఓవిడక్ట్స్, యాక్చువల్గా రెండు ఓవరీస్ ఉంటాయి. రెండు ఓవరీస్ నుండి ఒక డక్స్ అనేది వస్తాయి. ఈ రెండు డక్స్ కూడా ఇక్కడ పక్కన కిడ్నీ ఉంటే కిడ్నీ నుండి ఒక ఎక్స్క్రీటరీ ప్లేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓవిడక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే యాక్చువల్గా ఈ ఓవిడక్ట్స్ అనేవి కిడ్నీ కాదు, ఇక్కడ సీరమ్ ఉంటుంది. ఈ యొక్క ఆర్గనిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనిజం ఏ విధంగా ఉంటే, ఓవరీస్ ఏ విధంగా ఉంటే, ఈ మధ్యలో సీలోమ్ అనేది ఉంటుంది. ఈ సీలోమ్ అనేది క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఓవిడక్ట్స్ అనేది ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ ఎగ్స్ రిలీజ్ చేసి ఎగ్స్ అనేది క్లోకా ద్వారా బయటకు వస్తాయి. మోరవర్, ఇంకా ఇక్కడ విషయం ఏంటి అంటే వాసా ఎపరెన్షియా మేల్స్ లోపల చూస్తాం.
మేల్స్ లోపల చూస్తే వ్యాసా ఎఫరెన్షియా. యాక్చువల్గా మనకు చూడండి ఒకసారి ఇవి స్క్రోటమ్, స్క్రోటమ్ లోపల టెస్టీస్ ఉంటాయి. టెస్టీస్ నుండి అవుట్ సైడ్ టెస్టీస్ నుండి స్పమ్ ని తీసుకొచ్చేసేసి ఈ విధంగా పెన్నిస్ ద్వారా బయటికి పంపించే దాన్ని ఏమంటారు అంటే వ్యాసా ఎఫరెన్షియా. వ్యాసా ఎఫరెన్షియా, ఈ వ్యాసా ఎఫరెన్షియా దేనికి కనెక్ట్ అవుతుందంటే పెన్నిస్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్పమ్ రిలీజ్ అవుతాయి, స్పమ్ రిలీజ్ చేసి వ్యాసా ఎఫరెన్షియా ద్వారా పెన్నిస్ కి వెళ్ళేసి పెన్నిస్ నుండి బయటికి పోతాయి మనకి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే వ్యాసా ఎఫరెన్షియా దిస్ ఈస్ కాల్డ్ అస్ టెస్టిస్ అనుకున్నాం. టెస్టిస్ నుండి వ్యాసా ఎఫరెన్షియాస్ బయలుదేరేసి వ్యాసా ఎఫరెన్షియాస్ అనేటి కిడ్నీ నుండి బయలుదేరినటువంటి ఎక్స్క్రీటరీ పోర్, ఎక్స్క్రీటరీ ఛాంబర్ అంటూ. కిడ్నీ నుండి వచ్చే ఎక్స్క్రీటరీ ఛాంబర్ అంటే కిడ్నీలో పామైన యూరిన్ అనేది బయటికి పోవడానికి ఎక్స్క్రీటరీ ఛాంబర్ ఉంది, ఆ ఛాంబర్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇది డైరెక్ట్ గా పెనిస్ కనెక్ట్ అవ్వకుండా ఈ ఛాంబర్ కనెక్ట్ అవుతుంది. ఈ ఛాంబర్ అనేది క్లోకాలోకి కనెక్ట్ అవుతుంది, ఆ క్లోకా నుండి బయట సైడ్ పోతుంది. ఇది ఏంటంటే ఫెర్టిలైజేషన్. ఇదేంటి ఫెర్టిలైజేషన్? ఓకే, యాక్చువల్ గా ఇది ఎంటైర్ కాన్సెప్ట్ అంటే ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది డిప్లాయిక్ ఫిషెస్. ఈ డిప్లాయిక్ ఫిషెస్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ అనేది కొద్దిగా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు విషయం ఏంటి అంటే నేను ఇప్పటి వరకు చెప్పింది ఏం చెప్పినాను అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి చెప్పినాను డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లోపల, తర్వాత ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చెప్పినాను, ఇప్పుడు ఇంటర్నల్ క్యారెక్టర్స్ చెప్పినాను. ఇప్పుడు అఫినిటీస్ ఏమున్నాయి చూడాలి. ఓకే, ఎవరితో అఫినిటీస్ ఉన్నాయి? అఫినిటీస్ అంటే ఏంటంటే సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి దేంతో ఉన్నాయనే దాని గురించి అబ్జర్వ్ చేయాలి. ఆ క్యారెక్టర్స్ ఏందో ఒకసారి చూడండి. ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేవి మేజర్ గా రెండు టైప్స్ ఆఫ్ అఫినిటీస్ కలిగి ఉంటాయి. టూ అఫినిటీస్, ఒకటి వచ్చేసి ఫిషెస్ తో అఫినిటీస్ కలిగి ఉంటాయి, రెండు వచ్చేసి శాంపీనియన్స్ తో అఫినిటీస్ కలిగి ఉంటాయి. మరి ఫస్ట్ ఫిషెస్ తో ఉన్న అఫినిటీస్ ఏంటి చూద్దాం. ఫిషెస్ తో ఉన్న అఫినిటీస్ ఏంటి అంటే ఇవి చూడడానికి ఫిషెస్ ఉంటాయి ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ ని కలిగి ఉండడాన్ని ఫిషెస్ లైక్ స్ట్రక్చర్ అంటారు. అదే విధంగా ఫిషెస్ యొక్క క్యారెక్టర్స్ అనేవి డిప్నాయ్ ఫిషెస్ లో కూడా ఏమున్నాయి. డిప్నాయ్ ఫిషెస్ అనేది ఫిషెస్ కన్నా అడ్వాన్స్ కండిషన్, ఇది మళ్ళీ మర్చిపోదు. ఫిషెస్ అన్ని అంతరించిపోతున్నప్పుడు డిప్నాయ్ ఫిషెస్ అనేది ఎవాల్యుయేట్ అయింది. డిప్నాయ్ ఫిషెస్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత రెప్టైల్స్ ఎవాల్యుయేట్ అయింది. అంటే ఫిషెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1000 సంవత్సరాలు అనుకున్నాం, ఒక 990 వరకు ఫిషెస్ అన్ని కూడా నార్మల్ ఫిషెస్ ఉన్నాయి. ఈ 990 తర్వాత ఉన్న ఈ యొక్క 10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 ఇయర్స్ లోపల ఏమొచ్చిండే అంటే ఈ యొక్క డిప్నాయ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఫిషెస్ లోపల లంగ్స్ అనేటివి ఆబ్సెంట్ అయ్యింటాయి, కానీ దీని లోపల ఏముంటాయంటే లంగ్స్ అనేటివి ఉంటాయి. ఇది కొద్దిగా డిఫరెన్స్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫిషెస్ తోనే ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఇది. తర్వాత ఎక్స్టర్నల్ స్కేల్స్ ని కలిగి ఉండడాన్ని ఏమంటారంటే వాళ్ళకు ఫిషెస్ యొక్క క్యారెక్టర్. తర్వాత ఈ విషయం ఏంటి అంటే ఫిన్స్ ఉన్నాయి చూడండి, ఫిన్స్ అనేటివి కాడల్ ఫిన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పిన అన్ని ఫిన్స్ ఉండడం కూడా ఏంటి అంటే దీని యొక్క క్యారెక్టర్. తర్వాత గిల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉండడం ఏ దేని యొక్క క్యారెక్టర్ అంటే ఈ యొక్క ఫిషెస్ యొక్క క్యారెక్టర్. ఆ ఫిషెస్ యొక్క క్యారెక్టర్ దీనిలో కూడా ఉంది. ఇవన్నీ ఉండటం ద్వారా ఆక్వాటిక్ రెస్పిరేషన్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా గిల్స్ ఉండడం వల్ల ఆక్వాటిక్ రెస్పిరేషన్ కాబట్టి ఇది కూడా ఒక క్యారెక్టర్. తర్వాత నోటోకార్డ్ అనేది పర్సిస్టెన్స్ అయి ఉండడం కూడా దీని యొక్క క్యారెక్టర్. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఫిషెస్ లో ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ అనేవి డిప్నాయ్ ఫిషెస్ లోపల కలిగినాయి. కమింగ్ టు ది యాంపిబియన్స్. ఓకే, యాంబిబియన్స్ క్యారెక్టర్స్ ఒకసారి చూద్దాం. యాంబిబియన్స్ క్యారెక్టర్స్ లోపల ఫస్ట్ మనం జనరల్ గా నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ నేర్ అనేది మౌత్ లోకి ఓపెన్ అవ్వడం. అనేది ఒక క్యారెక్టర్. అదేవిధంగా సెమీ ఆక్వాటిక్ నేచర్ అంటే ఏంటి అంటే ఇవి వాటర్ లో బతుకుతాయి, వాటర్ తో పాటు మళ్ళీ బయటకు కూడా వచ్చేసి ఆక్సిజన్ తీసుకొని పోతూ ఉంటాయి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇవి బతకగలుగుతున్నందుకోసం దట్ ఈస్ కాల్డ్ అస్ సెమీ ఆక్వాటిక్. మనకు యాంబిబియన్స్ కూడా తెలుసు, కప్పలు కొన్నిసార్లు వాటర్ లో ఉంటాయి, కొన్నిసార్లు బయట ఉంటాయి. యాంబిబియన్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే అవి వాటర్ లో ఉంటాయి, భూమి మీద ఉంటాయి, రెండు క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి యాంబిబియన్స్ అంటారు. ఇక్కడ కూడా సెమీ ఆక్వాటిక్ నేచర్ ని కలిగి ఉన్నాయి ఇవి డిప్నాయ్ ఫిషెస్. అదే విధంగా మనం ఒకసారి చూసామంటే ఈ బ్రెయిన్ రీజన్ లోపల కూడా సెమీ ఆసిఫికేషన్
సెమీ ఆసిఫికేషన్ స్కల్ ఉండడం కూడా దేని యొక్క క్యారెక్టర్ అంటే ఈ యొక్క ఆంబిబియన్ యొక్క క్యారెక్టర్. దాంతోపాటు ఏంటంటే కార్డియం, కార్డియం అంటే హార్ట్, హార్ట్ చుట్టూ పెరికార్డియం ఉంటుంది, దీని లోపల హార్ట్ చుట్టూ పెరికార్డియం ఉంటుంది, అది కూడా ఆంబిబియన్స్ యొక్క క్యారెక్టరే. అదేవిధంగా దీనిలో స్కేల్స్ ఉన్నాయి చూడండి, ఆంబిబియన్స్ లో స్కేల్స్ డర్మల్ స్కేల్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ డర్మల్ స్కేల్స్ అంటే స్కిన్ లోపలికి స్కేల్స్ చొచ్చుకొని పోయి ఉంటాయి, అదేవిధంగా దీని లోపల కూడా స్కేల్స్ అనేవి డర్మల్ స్కేల్స్ ఉన్నాయి, అది దీని యొక్క క్యారెక్టర్. నెక్స్ట్ చూడండి స్పర్మ్స్ అనేవి, స్పర్మ్ అనేది కిడ్నీ యొక్క ఎక్స్క్రీటరీ ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ చెప్పిన కిడ్నీ యొక్క ఎక్స్క్రీటరీ ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది, అది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాంతోపాటు హార్ట్ గురించి చూసినప్పుడు కోనస్ వీనసెస్, కోనస్ వీనసెస్ తర్వాత సైనస్ ఆర్టరీసెస్, కోనస్ ఆర్టరీసెస్ ఇది కూడా ఏంటి అంటే దేని క్యారెక్టర్ అంటే ఆంబిబియన్ యొక్క క్యారెక్టర్. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటి అంటే ఆంబిబియన్స్ యొక్క స్పెషల్ క్యారెక్టర్స్. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండడం కూడా ఏంటంటే ఆంబిబియన్స్ తో టిప్నా ఎపిసిస్ అనేటివి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయనే దాని గురించి చెప్తుంది. అయితే ఇది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది డిప్నై, కొద్దిగా చాలా లెంతీగా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది, కానీ పాయింట్స్ వైజ్ గా రాసుకుంటూ పోవాలి. అయితే విషయం ఏంటి అంటే ఇది 10 మార్క్స్ కి ఇస్తాడు, కొన్నిసార్లు 5 మార్క్స్ కి ఇస్తాడు, అప్పుడు మనం ఏం రాయాలి. 10 మార్క్స్ కి ఇచ్చినప్పుడు జనరల్ క్యారెక్టర్స్ ఆ 3 డయాగ్రామ్స్ దాంతోపాటు చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ హ్యాబిటేట్ ఎక్కడ ఉంటుంది అనేది రాయాలి, దాంతోపాటు ఎక్స్టర్నల్ ఫీచర్స్ రాయాలి, ఇంటర్నల్ ఫీచర్స్ రాయాలి, అప్పుడు డిస్క్రిప్షన్ రాయాలి. ఇంకా 5 మార్క్స్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడ ఏ రీజియన్ లో హ్యాబిటేట్ ఉంటుంది అని రాయాలి, ఎక్కడ నివసిస్తాయి అని రాయాలి, దాంతోపాటు ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ కొన్ని ఇంటర్నల్ క్యారెక్టర్స్ కొన్ని, ఆ ఒక 7 ఈ ఒక 7 14 జనరల్ గా డయాగ్రామ్ లో రాసినప్పుడు హ్యాబిటేట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నివసిస్తున్నాయి అనే దాని గురించి రాస్తే ఒక 15 to 17 పాయింట్స్ వస్తాయి. ఆ 17 పాయింట్స్ రాస్తే 5 మార్క్స్ అవుతుంది. మొత్తం ఈ పాయింట్స్ అన్ని రాస్తే 3 పేజెస్ అవుతుంది. ఆ 3 పేజెస్ రాస్తే 10 మార్క్స్ అవుతుంది. ఓకే, ఇది డిప్నాయ్ ఫీచర్స్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, దానివల్ల నా ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, నేను మోర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. థ్యాంక్ యూ.